అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, తర్వాత మా రాష్ట్ర ఈసీ మెంబర్ దయాకర్ గారికి, అలాగే రాష్ట్ర కోశాధికారి మరి ఎల్లన్న గారికి పేరు పేరున అందరికి జై భీములు, జై సేవలు తెలియజేస్తూ, వాస్తవంగా అనాది కాలం నుండి చరిత్ర పనైతే చరిత్ర వాళ్ళదిగా మార్చుకొని పలమైనే రాజ్యాధికారాన్ని వహిస్తున్నటువంటి ఈ మనవాద శక్తులైన వివిధ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే మరి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజకీయ సిద్ధాంతాన్ని ముడిగుచ్చుకొని మరి గత 38 సంవత్సరాల క్రితం 1984లో 1983లో మరి మన మాన్యవర్ కాంచనం గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి నిరంతర ప్రక్రియలో భాగంగా 38 సంవత్సరాల నుండి భారతదేశంలో ఈ బహుజన ఉద్యమం జరుగుతా ఉందని ఈ సందర్భంలోనే మరి మన బహుజన మహనీయులందరినీ కూడా వాళ్ళ మరణానంతరం వాళ్ళను గుర్తించే కార్యక్రమం కేవలం బహుజన సమాజ్ పార్టీ భారతదేశంలో చేస్తా ఉన్నది. అందుకోసమే ఈ రోజు మీరు గమనించాల్సిన అవసరం ఉంది, చరిత్రలో హనుమంతుడు మనవాడైతే హనుమంతుడు మన హనుమంతుడు తీసుకుపోయి అక్కడ చేర్చుకొని మనల్లే మన హనుమంతుడు దూరం చేసిన చరిత్ర మనది. అలాగే మరి ఈ కాలానికి వస్తే శివాజీ మహారాజు మనవాడైతే శివాజీ మహారాజును వాళ్ళు అక్కడ చేసుకొని పండగలు వాళ్ళకు గొప్పగా చేసి మనల్ని ఆపడానికి దూరం చేసిన పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఈ చరిత్రను మార్చాలంటే చరిత్ర మనది కాబట్టి చరిత్ర మనం తెలుసుకొని ఆ చరిత్ర కారణమైనటువంటి మా బహుజన ఉద్యమకారులు, బహుజన మరి సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో మన కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్క మహనీయుడి ఇంకా చరిత్ర పుట్టలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ మనందరం కూడా తీసి పట్టుకొని మరి వాళ్ళ చరిత్రను మన ప్రజలకు తెలియజేసి మనం వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం మనం వాళ్ళు కోరుకున్నటువంటి రాజ్యం తెచ్చడం కోసం మనం ప్రయాస పడాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మన రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. ఎందుకోనంటే ప్రతి సంవత్సరం మరి మహాలయ ఉత్సవాలను మనం జరుపుకుంటాం. ఈసారి మరి మొదటిసారిగా ఆయన ఆదేశాల మేరకు సంత సేవలను మహారాజ్ గారి ఉత్సవాన్ని జరుపుకున్నందుకు మరి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మన రవీంద్ర నాయక్ గారు పెట్టినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో అది వాస్తవం. మరి మన మహనీయుల కోసలలో శివలాల్ మహారాజ్ గారి మరి చిత్రబద్ధం కూడా ఉన్నారని చెప్పి నేను కూడా దాన్ని నేను పార్టీ అధిష్టానానికి నేను కూడా వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాబిన్ చేయాలి.